గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్. ఈరోజు మనం చెప్పుకోబోయే మన అంశం ఏంటంటే సెకండ్ పిఏకి సంబంధించినటువంటి హెచ్ఈపి మరియు హెచ్పిటి వాళ్ళకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్. దాంట్లో భాగంగా పేపర్ 4. దాన్ని ఈ పేపర్ 4 ఏమంటారంటే మంది ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్, భారత రాజకీయ ప్రక్రియ అనేది మన యొక్క పేపర్ యొక్క పేరు. అలాగే సెమిస్టర్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్, యూనిట్ వచ్చేసి థర్డ్ యూనిట్. ఇందులో ఈ థర్డ్ యూనిట్ లో మనము నిన్న స్టార్ట్ చేసాం. నిన్న స్టార్ట్ చేసినటువంటి ఈ థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే మతము మరియు రాజకీయాలు అనేది ఈ యూనిట్ యొక్క ప్రధాన అంశం. అందులో మనము మొదటి టాపిక్ అయినటువంటి ఈ అంశం గురించి తెలుసుకుంటున్నాం అంటే భారతదేశంలో మత కల్లోలములు అనే కాన్సెప్ట్ గురించి నిన్న కొద్ది అంశాన్ని చర్చించుకోవడం జరిగింది. భారతదేశంలో మత కల్లోలాలకి ఆయుధ్యం అనేది లేదా విష బీజం అనేది నాటింది ఎవరు అనే విషయాన్ని మనము చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే స్వతంత్రం అనంతరము భారతదేశంలో మత రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశాన్ని మనము ఈరోజు గమనించవలసినటువంటి అంశం. దాంతోపాటు భారతదేశంలో లౌకిక రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఏమున్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చించుకోవాలి. అలాగే భారతదేశంలో మత సంఘర్షణలు లేదా మత ఘర్షణలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ తెలుసుకోవాలి. ఈ రకంగా మనము ఈ యొక్క మూడు అంశాల మీద బేస్ చేసుకుని ఈరోజు క్లాస్ని డిస్కషన్ చేసుకోవటం జరుగుతుంది. ఓకేనమ్మా? రైట్. అయితే ఒకసారి మనము ఇంట్రడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మనము ఈ స్వతంత్రానంతరం మత రాజకీయాలు అనేవి ఎలా జరిగినాయి అనేది చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి క్లాస్లో చెప్పుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఒకటి 1905వ సంవత్సరంలో భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో లార్డ్ కార్జిన్ అనే గవర్నర్ జనరల్ ఆ యొక్క బెంగాల్ని 2 టైప్స్గా డివైడ్ చేయడం వల్ల ఈ యొక్క మత కొట్లాటలు అనేవి ఏ రకంగా జరిగాయి, ఏంటి, దేనికి దారి తీసింది. అలాగే 1937లో కర్నల్ అవార్డు అవ్వచ్చు. అలాగే 1919 భారత ప్రభుత్వ చట్టంలో బ్రిటిష్ వారు తీసుకున్నటువంటి కొన్ని నియోజక వర్గాల ప్రాతిపదిక ఓటింగ్ సిస్టమ్ అని చెప్పేసి ప్రజాప్రతినిధులని చట్టసభలకు పంపడము, ఇవన్నీ విషయాల్లో వీళ్ళు ఏం చేశారంటే డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనే సిద్ధాంతం ద్వారా భారతదేశంలో ఈ సిద్ధాంతాన్ని పెట్టి ఇటు ముస్లింలు హిందువుల్లో తీవ్రమైనటువంటి అలజడికి తీవ్రమైనటువంటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మూలకారకులు పునాదులు వేసినటువంటి వ్యక్తులు బ్రిటిష్ మహాశైలు అనేసి మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం నిన్న జరిగినటువంటి విషయాలంతా కూడా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. అయితే మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే స్వతంత్రానంతరం మత రాజకీయాలు భారతదేశంలో ఏ రకంగా జరిగాయి, స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది మనం గమనించినట్టయితే 1947వ సంవత్సరంలో ఇక్కడ భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది అనే విషయాన్ని మనము గమనించాలి. అలాగా మౌంట్బాటన్ ప్లానింగ్ ద్వారా 1947 అప్పట్లో భారతదేశాన్ని ఏకరాజ్యంగా విభజించాలని ఒక ప్రతిపాదన వచ్చింది, విభజించారు. అయితే ఆ తర్వాత జరిగింది ఏంటంటే మళ్ళా బ్రిటిష్ వారే ముస్లింలు రెచ్చగొట్టి మీరు ఒక పాకిస్తాన్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి అంటే రెచ్చగొట్టేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో ఉండలేము, అందువల్ల మాకు సపరేట్ స్టేట్ అనేది, రాజ్యం అనేది కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరడంతో పాటు మత కల్లోలాలు జరిగినాయి. ఆ టైంలో చాలామంది హిందువులు ముస్లింలు కూడా చనిపోయారు అనే 100 మంది. దాంట్లో భాగంగా ఏం జరిగిందంటే 1947 ఆగస్టులో ఇండియా మరియు పాక్
ఈ రెండు దేశాలను కూడా సపరేట్ రాజ్యాలుగా డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ జరిగినటువంటి మరొక అంశాన్ని మనం గమనించినట్టయితే, ఎప్పుడైతే భారతదేశం నుంచి పాకిస్తాన్ని డివైడ్ చేయడం జరిగిందో, ఇక్కడ అత్యధిక సంఖ్యకులు భారతదేశంలోని ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా భారతదేశానికి ఖాదీ సిక్కులుగా రావడం జరిగింది. అంటే ఈ డివైడ్ చేసినటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా పాకిస్తాన్కి అదే చాలా మటుకు చాలా మటుకు వెళ్ళిపోయారు. అలాగే ఆ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు భారతదేశంలోకి వచ్చేటట్టు జరిగింది. అయితే కొద్దిమంది హిందువులు, కొద్దిమంది సిక్కులు, కొద్దిమంది హిందువులు అందరూ కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైనటువంటి తోడ్పాటు కానీ, అలాగే ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళ అభివృద్ధికి పాకిస్తాన్ ప్రభుత్వం చర్య తీసుకోవట్లేదు అనేది నాకు సత్యం. ఇక్కడ చాలామంది పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోమన్నా సరే చాలామంది ముస్లింసు ఇక్కడ పాతికిపోయి ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఆ యొక్క కర్నూలు అలాగే హైదరాబాద్ ఈ యొక్క కొన్ని కొన్ని ప్రాంతాల్లో చాలామంది ముస్లింలు మెజారిటీ అధికంగా ఉంటుంది. అలా చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో అలాగే చాలా రాష్ట్రాల్లో ఆ యొక్క ముస్లింలు అనేవాళ్ళు ఉండిపోయారు. ఇలా డివైడ్ జరిగింది, కొంతమంది అటు కొంతమంది ఇటు చెప్పడం వల్ల కొంతమంది అక్కడే ఉండవు, వాళ్ళ వాస్తుల్ని వదులుకుని వెళ్ళలేక అక్కడే ఉండిపోవడం, ఇలా జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయనేసి మనము గమనించవచ్చు. అయితే ఈ పరిణామంలో పాకిస్తాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇస్లామిక్ స్టేట్గా ప్రకటన చేశారు. ఎవరు? పాకిస్తాన్ వారు. అంటే మేమందరం ముస్లింలు కాబట్టి మా రాజ్యాంగం అనేది మనకి మా మతానికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాము, పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ చట్టాలు కానీ శాసనాలు కానీ రిజర్వేషన్లు కానీ ఉద్యోగాలు కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ కాలేజీల్లో కానీ రాజకీయాల్లో కానీ మొత్తం ఆర్థిక రాజకీయ సామాజిక విషయాల్లో కూడా మా యొక్క రాజ్యాంగం అనేది మా మతానికి అనుకూలంగా ఉన్నట్టు విధంగా వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. అయితే మన భారతదేశం విషయానికి వచ్చేటప్పుడు మరి ఏం చెయ్యాలి, ఏ విధమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న టైంలో చాలామంది హిందువులు ఏం చేశారంటే, పాకిస్తాను ఇస్లామిక్ స్టేట్గా ప్రకటించింది కాబట్టి మన హిందువులు అధికంగా కలిగినటువంటి మన భారతదేశాన్ని కూడా హిందూ రాజ్యంగా ప్రకటించడం ఉత్తమమైనదని చెప్పేసి ఆ యొక్క ప్రయత్నాల్లో తలాముకలుతున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే, ఇక్కడ భారతదేశంలో కులాలు మతాలు వివిధ జాతులు వర్ణాలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో హిందూ రాజ్యంగా ప్రకటిస్తే కనుక ఈ దేశం అభివృద్ధి చెందడం చాలా కష్ట సాధ్యము. అందువల్ల అందరికీ సమానత్వము స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. భారత రాజ్యాంగం దృష్ట్యా అందరూ సమానమే. అందుకని ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందూ రాజ్యంగా ప్రకటించకూడదని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు జాతీయ నాయకులు కృషి వల్ల అది ఏం జరిగిందంటే, భారత రాజ్యాంగంలో మతాతీతమైనటువంటి రాజ్యంగా భారతదేశాన్ని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం జరిగింది అంటే, లౌకిక అంటే భారతదేశము ఒక లౌకిక రాజ్యము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ లౌకిక రాజ్యము అంటే దీని యాంగిల్లో సెక్యులర్ స్టేట్, అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యంగా భారతదేశాన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే భారతీయులు ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క రాజ్యాంగంలో మతం అనే ప్రస్తావన లేదు. వారికి నచ్చినటువంటి మతాన్ని వారు తీసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది.
దానివల్ల అందరికీ సమాన అవకాశాలు, అందరి హక్కుల్ని, అందరి స్వేచ్ఛా సమానత్వాల్ని పరిరక్షించగలుగుతుంది ఈ భారతీయ రాజ్యాంగం అని చెప్పేసి రాజ్యాంగంలో లౌకిక అనే పదాన్ని త్యాగం చేయాలి. దీని ద్వారా అందరూ అభివృద్ధి చెందాలి భారతదేశంలో. అందరూ అభివృద్ధి చెందడం ద్వారా అన్ని కులాలు అన్ని మతాలకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా భారతదేశం త్వరగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవచ్చు. అలాగే ఈనాడు ప్రపంచ దేశాలని తీసుకున్నట్టయితే భారతదేశం ఒక ఆదర్శ రాజ్యంగా ప్రపంచ దేశాలకి ఈనాడు అది ఒక ఐకాన్గా భారతదేశాన్ని పిలవడం జరుగుతుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి కులాలన్నీ భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచ నలుమూలలో ఉన్న ఆచార సాంప్రదాయాలన్నీ కూడా భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మనకి కనపడుతుందనే విషయాన్ని కూడా మనము గమనించదగినటువంటి అంశం. అందుకే ఈ రకంగా స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మత రాజకీయాలు అనేవి ఆ విధంగా ఉన్నాయనేసి మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో లౌకిక రాజ్యాంగంగా రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఇక్కడ మన రాజ్యాంగం ప్రవేశకులు స్థూలంగా పరిశీలించచ్చో మనది లౌకిక రాజ్యం అనే విషయాన్ని స్పష్టమవుతుంది. ఇందాక చెప్పినటువంటి విధంగానే ఇక్కడ భారత రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయనే అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాజ్యాంగ ప్రవేశికలో స్థూలంగా పరిశీలించడంతో మనది లౌకిక రాజ్యము అనే విషయం స్పష్టమవుతుంది. ఎప్పుడైతే మత ప్రమేయం లేదో దాన్ని సెక్యులర్ స్టేట్గా ప్రకటన చేయటం జరిగింది భారతదేశాన్ని. సాంఘిక న్యాయము రాజ్య లక్షణాలని మనం గమనించినట్టయితే కనుక ఎక్కడ మతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనే విషయం మనకు తెలుసు. భారత రాజ్యాంగంలో ఎక్కడ మతం అనే ప్రస్తావన లేదు, కేవలం లౌకిక. భారతదేశంలో నివసించేటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఆ పౌరులకు నచ్చినటువంటి మత భావాలు కలిగినటువంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చినటువంటి మతంలోకి వెళ్ళి ఆ మతాన్ని స్వీకరించేటువంటి అధికారాన్ని కూడా భారత రాజ్యాంగంలో కల్పించడం జరిగింది అనే విషయాన్ని మనము గమనించాలి. ఓకేనమ్మా. అదేవిధంగా మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. మతము వేరు, రాజకీయాలు వేరు. ఈ రాజకీయాల విషయాల్లో మత ప్రస్తావన తీసుకురాకూడదనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి స్పష్టంగా తెలుసు. దేశంలో ఇతర మతస్థులకు మైనార్టీ మతాల వారికి రక్షణ కల్పించడానికి రాజ్యాంగ శాసనాల్లో అనేక అంశాలని పొందుపరిచారనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మత ప్రమేయం లేదు కానీ కొన్ని అల్పసంఖ్యాక మైనార్టీ వర్గాల యొక్క పరిరక్షణ కోసం కొన్ని అవకాశాలని అవసరాలని దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో వీరికి కొన్ని ఆపర్చునిటీస్ కల్పించారు. భారతదేశంలో ముస్లిం అవ్వచ్చు, లేదా వేరొక మతానికి సంబంధించినటువంటి అల్పసంఖ్యాక వర్గాల వారు అవ్వచ్చు, వీళ్ళందరి యొక్క రక్షణ కొరకు రాజ్యాంగంలో కొన్ని అధికారంలో ఏం చేశారంటే వీళ్ళ యొక్క పరిరక్షణ కోసం అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని అధికారంలో చెప్పడం జరిగింది. ఓకేనా. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్, వాళ్ళ యొక్క అల్పసంఖ్యాక వర్గాలకి పరిరక్షణ కొరకు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ అభ్యర్థికి మతపరమైన ఎన్నికల చిహ్నములను కేటాయించడము, ఇక్కడ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వాళ్ళకి మతానికి సంబంధించినటువంటి ఆ చిహ్నం ఏదైతే ఉంటుందో ఆ చిహ్నాన్ని బేస్ చేసుకుని
ఆ గుర్తుని బేస్ చేసుకుని నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడం అనేది నిషేధించబడింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే నేను ఒక హిందువుని అనుకోండి, ఆ హిందూ మతానికి సంబంధించినటువంటి ఆ యొక్క గుర్తులు ఏవైతే ఉంటాయో ఆ గుర్తులు బేస్ చేసుకుని నువ్వు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మత కలహాలకి కానీ దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క మత చిహ్నం అనేది ఎన్నికల్లో పోటీ చేయడానికి విరుద్ధమైనటువంటి పనిగా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు విద్యా సంస్థల్లో మతపరమైనటువంటి బోధనలు అనేవి జరగకూడదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క సహాయంతో నడపబడేటువంటి కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలో కానీ ఏ విధమైనటువంటి మత బోధన అనేది చేయటము విరుద్ధము, చట్ట రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వము సహాయం అందించేటువంటి సంస్థల్లో కావచ్చు, ప్రభుత్వం చే నడపబడుతున్నటువంటి సంస్థల్లో కావచ్చు, ఈ మతపరమైనటువంటి బోధన అనేది నిషేధించబడింది అనేసి ఇక్కడ స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది. దాంతోపాటు దేశ అధ్యక్ష పదవి కూడా వివిధ మత వర్గాల వారు చెందిన వారు నిర్వహించారు. వీరిలో కొద్దిమంది హిందువులకు చెందిన వారు కూడా ఉన్నారు అనే విషయాన్ని, హిందువులు కారు అనే విషయాన్ని కూడా మనం స్పష్టం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ ఒక వర్గానికి చెందిన వ్యక్తి, అదేవిధంగా రామ్నాథ్ కోవింద్, అలాగే నిషార్ అహ్మద్ కక్రు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాష్ట్రపతుల విషయంలో కానివ్వండి, లోక్సభ స్పీకర్ల విషయంలో కానివ్వండి, ప్రధానమంత్రి విషయంలో కానివ్వండి, అలాగే మన ముఖ్యమంత్రుల విషయంలో కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని భారత ప్రధాన న్యాయమూర్తి విషయంలో కానివ్వండి, ఈ పదవులు అనేవి ఈ మతపరంగా అనేవి ఎక్కడా లేవు. అనేక మంది మారారు, అనేక మతాలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ యొక్క పదవుల్ని తీసుకోవడం జరిగింది. అంటే మత ప్రాతిపదికగా ఇక్కడ పదవులు అనేవి ఉండవు, రాజ్యాంగ పరంగా అందరూ సమానమే. ఎవరైనా రాష్ట్రపతి అవ్వచ్చు, ఏ మతం నుంచి వచ్చైనా రాష్ట్రపతి అవ్వచ్చు, ఏ కులం నుంచి వచ్చైనా రాష్ట్రపతి అవ్వచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రపతులు అందరూ కూడా అందరూ హిందువులు అనేది కాదు, వివిధ మతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనే విషయాన్ని గమనించాలి. అబ్దుల్ కలాం ఒక ముస్లిం, భారతదేశ రాష్ట్రపతి అయ్యారు. అది కేవలం ఈ మత ప్రమేయం లేకపోవడం వల్ల అక్కడ అతను రాష్ట్రపతి అవ్వగలిగాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక రాజ్యాంగ పరంగా మనం చూసుకున్నట్టయితే గనక దేశంలో లౌకికవాదం ఉన్నప్పటికీ మతపరమైనటువంటి కల్లోలాలు సంభవిస్తూనే ఉన్నాయి. కొంతమంది హిందూ మతాభిమానులు సనాతనులు లౌకిక సిద్ధాంతమును అంగీకరించడం లేదని, అలాగే ప్రధాన మతాలైనటువంటి హిందూ ముస్లింల మధ్య తరచూ సంఘర్షం జరుగుతున్నవి హిందూ ప్రయోజనాలు కాపాడడానికి కొంతవరకు ఆర్ఎస్ఎస్ మరియు జన్సంగ్ కృషి చేసినవనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే కనుక భారతదేశంలో ఈ ఎక్కువగా హిందువులు ఉన్నారు కాబట్టి హిందువుల యొక్క అభిప్రాయం ఏంటంటే భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ఎందుకు ప్రకటించరు, అత్యధిక హిందువులు ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హిందూ రాజ్యంగానే ప్రకటించండి రాజ్యాంగంలో కూడా. ముస్లిం కంట్రీ ఉంది కాబట్టి అది ముస్లింని ఏర్పాటు చేసుకుంది, మరి భారతదేశంలో ఇంతమంది హిందువులు ఉండి భారతీయులు అయ్యుండి ఈ దేశాన్ని హిందూ రాజ్యం ఎందుకు ప్రకటించరని కొద్దిమంది మత మౌఢ్యం కలిగినటువంటి సనాతన హిందూ సాంప్రదాయ వాదులు ఏం చేస్తారంటే
దానికోసం కృషి చేస్తున్నారనే విషయాన్ని మనం గమనించాలి. దీంట్లో భాగంగా ఆర్ఎస్ఎస్ కానీ అదే జనసంఘం కానీ ఈ యొక్క అంశంని కోసం కృషి చేస్తారంటే హిందూ రాజ్యం చేయడానికి అంతా హిందువులే అవ్వాలి అనే విధం కోసం వీళ్ళు కృషి చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే సిక్కులు మతపరంగా భారతదేశం నుండి విడిపోయి ప్రత్యేక రాజ్యం కలిస్తానికై హింసాయుతమైనటువంటి చర్యలకు పాల్పడే అనే విషయం కూడా మనం గమనించాలి. ఇది 1984, 1983, 1985 ఆ సంవత్సరంలో అక్కడ ఏం జరిగిందంటే పంజాబ్లో సిక్కులందరికీ కూడా ఒక ప్రత్యేక రాజ్యం కావాలి, మేము భారతదేశంలో ఉండమని చెప్పేసి వాళ్ళ మతపరంగా కనిస్తారనే ఒక వేరే దేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ దాదాపుగా ఒక యుద్ధమే జరిగింది. అంటే భారత ప్రభుత్వంపై తిరుగుబాటు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు, దానికి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఆ యొక్క ప్రభుత్వం పెట్టింది. దాన్ని స్వర్ణ దేవాలయంలో తీవ్రవాదులు రావడము దాకోవడము, భారత భద్రతా దళాల మీద భారత సైన్యం మీద కూడా కాల్పులు జరపడం, బాంబులు వేయడం, ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకొని భారతదేశాన్ని ఒక రకంగా ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారత ప్రభుత్వం వాళ్ళని దాడి చేసి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా మట్టి పెట్టింది. ఆ యొక్క ఖలిస్తాన్ అనే విధానాన్ని రూపమాపన చేశారు. అంటే ఈ రకంగా భారతదేశంలో ఏం జరిగిందంటే ఖలిస్తాన్ మతపరంగా విడిపోవాలి అనే ఒక విధానాన్ని సిక్కులు తీసుకురావడం జరిగింది. ఓకేనమ్మా, దాంతోపాటు మనము తెలుసుకున్నట్టయితే కనుక స్వతంత్రం వచ్చిన నాటి నుండి మతము రాజకీయాల్లో విశేషమైనటువంటి పాత్ర వహిస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు దేశంలో కుల రాజకీయాలు మాత్రమే ఆచరణలో ఉన్నవి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మనం చెప్పిన విధంగా భారతదేశంలో అత్యధిక పాత్రని పోషిస్తున్నాయి భారత రాజకీయాలు. ఏంటవి? ఒకటి కులము, రెండోది మతము. మతం కూడా తమ బలమైనటువంటి సాంకేతికాన్ని పంపుతుంది రాజకీయాల్లోకి. మతం ద్వారా కూడా చాలామంది ప్రజాప్రతినిధులు ఎన్నుకవుతున్నారనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే కనుక లాస్ట్ అంశమైనటువంటి భారతదేశంలో మత సంఘర్షణలు అనే అంశాన్ని గమనించినట్టయితే భారతదేశంలో స్వతంత్ర అనంతరం నుంచి అనేక రకాలైనటువంటి మత సంఘర్షణలు భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రకంగా బయటపడుతున్నాయనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికీ కూడా మతపరమైనటువంటి కొట్లాటలు ఉన్నాయి అంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది ఢిల్లీ అవ్వచ్చు, ముంబై అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాల్లో భారతదేశంలో మత కలహాలు బయటపడుతున్నాయి. అవి ఏ రకంగా జరుగుతున్నాయి, ఎలా జరిగాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్టే అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో మొదట హిందూ మరియు ముస్లిం విద్యార్థుల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగాయి. అది క్రమంగా యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలకు వ్యాపించింది అనే విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే మొదటగా భారతదేశంలో ఎక్కడ జరిగినాయి అంటే అలీగఢ్ విశ్వవిద్యాలయం, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ అలీగఢ్ విశ్వవిద్యాలయం అనేది ముస్లింకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంగా మనము చెప్పుకోవచ్చు. ఈ అలీగఢ్ విశ్వవిద్యాలయంలో మొదట హిందువులు మరియు ముస్లిము విద్యార్థుల మధ్య తీవ్రమైనటువంటి సంఘర్షణకు దారితీసింది. ఇది అది క్రమంగా ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మత కల్లోలాలు రేగడానికి కారణమైందనే విషయాన్ని కూడా ఇక్కడ మనము ప్రత్యేకంగా గమనించవచ్చు. ఈ రకంగా మొదటిసారిగా భారతదేశంలో మత కల్లోలానికి ఒక అలీగఢ్ విశ్వవిద్యాలయము ఆజ్ఞ పోషిందనేసి మనము
చెప్పుకోలేదు. అనేక అంశాలు వేసేసుకుని ఈ యొక్క హింసాయుతమైనటువంటి సంఘటనలు భారతదేశంలో చోటు చేసుకున్నాయనే విషయాన్ని మనము పతి స్పష్టంగా ఇక్కడ తెలుసుకోవచ్చును. అలాగే 1963 జమ్మూ కాశ్మీర్లో మహమ్మద్ ప్రవక్త పవిత్ర వెంట్రుకల గురించి మత సంఘర్షణ జరిగాయి. అవి తూర్పు పాకిస్తాన్ వ్యాపించి అనేక మంది హిందువులు చంపివేయడానికి దారితీసిందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే 1963 జమ్మూ కాశ్మీర్లో పవిత్రమైనటువంటి మత ప్రవక్త అయినటువంటి వెంట్రుకలు ఏమవుతాయి ఉన్నాయో ఆ వెంట్రుకలు సంబంధించినటువంటి ఒక ఇష్యూకి సంబంధించి ఏం జరిగిందంటే తీవ్రమైనటువంటి మత సంఘర్షణకు దారితీసింది. ఎక్కువగా తూర్పు పాకిస్తాన్ అంటే పశ్చిమ బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటన వల్ల అనేక మంది హిందువుల్ని వధకి గురైంది, విచక్షణ విధంగా దారుణంగా చంపివేశారు అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. అలాగే దాంతోపాటు జరిగినటువంటి అంశం ఏంటంటే 1966 ఈ 1966 జరిగినటువంటి పరిణామాన్ని మనం తీసుకున్నట్టయితే మహారాష్ట్రలో అనేక సార్లు మత కలహాలు జరిగాయి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే మహారాష్ట్రలో అత్యధికంగా ఈ మత సంఘర్షణలు జరిగాయని చెప్పేసి అందులో భాగంగా అనేక వందల మంది తీవ్రమైన గాయాలయ్యాయి, చాలా మంది చనిపోవడం కూడా జరిగిందనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది మహారాష్ట్రలోనే ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందూ భావాలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఆ రెండు వర్గాలకి పడకపోవడం వల్ల అనేక విషయాల్లో అనేక సంఘర్షణ కూడా చోటు చేసుకోవడం ద్వారా మహారాష్ట్రలో 1966 అనేక మత ఘర్షణ చోటు చేసుకుని ఇక్కడ విపరీతమైనటువంటి హింస జరిగిందనేది మనం భావించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం మళ్ళీ 1967 చూసినట్టయితే కనుక 1967 ఏం జరిగింది అంటే 1968 మార్చి 15 తారీఖున జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనించినట్టయితే కనుక అలహాబాద్లో ఘర్షణ జరిగి బీహార్లో ఉర్దూకి 1667 జరిగినటువంటి పరిణామాన్ని గమనిస్తే ఒక మతానికి చెందినటువంటి యువతి వేరొక మతానికి మతస్థుని వివాహం ఆడుతో అల్లర్లు మొదలయ్యాయి. దాన్ని అణచడానికి సైన్యాన్ని పిలవలసి వచ్చింది అనేది నమ్మశక్యంగానటువంటి విషయం. ఈ యొక్క 1967 జరిగినటువంటి పరిణామాన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఒక మతానికి సంబంధించినటువంటి యువతి వేరొక మతానికి సంబంధించినటువంటి యువకుణ్ణి ప్రేమించి వివాహం చేసుకోవడం వల్ల ఆ రెండు మత వర్గాల మధ్య తీవ్రమైనటువంటి హింసకు దారితీసింది. ఈ హింసను ఆపడానికి లేదా దాన్ని చల్లార్చడానికి కేంద్రం నుంచి బలగాలను రప్పించవలసినటువంటి పరిస్థితి ఆనాడు జరిగింది అనేది కూడా మనము తెలుసుకోవాలి. అంటే మతము చూడండి ఏ విధంగా ప్రభావం చూపెడుతుందో అంటే భారతదేశం చాలా ఘోరమైనటువంటి హింసను సృష్టిస్తుంది మతం. ఒక యువతి వేరే కులానికి సంబంధించిన యువకుని పెళ్లి చేసుకోవడం వల్ల రెండు మతాలు కూడా దారుణమైనటువంటి హింసకు పాల్పడ్డాయి. అనేక వందల మందికి దెబ్బలు తగిలే గాయాలు తగిలాయి అనే విషయాన్ని కూడా మనము గుర్తించుకోవాలి. అలాగే 1967 ఒక మతానికి నెక్స్ట్ 1968 ఇక్కడ
1968లో జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనించాం. ఏం జరిగింది 1968లో అంటే కనుక ఈ 1968లో యూపీ, వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో మత కలహాలు సంభవించాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అలాగే బీహార్ రాష్ట్రాల్లో మత కలహాలు సంభవించి అనేక మంది నిరస్రాశులయ్యారు, అనేక మంది చనిపోయారు, అనేక మందికి తీవ్ర పట్ల గాయాలు కూడా తగిలాయి అనే విషయాన్ని మనము ఇక్కడ గమనించుకోవాలి. దాంతోపాటు 1968 మార్చి 15 అలహాబాద్లో జరిగినటువంటి ఘర్షణ బీహార్లో ఉర్దూకి రెండవ అధికార భాష ప్రతిపత్తి కొరకు ఆందోళన జరగగా జనసంఘ కల్పించుకోవడంతో 150 ప్రాణాలు కోల్పోయారు. అంటే బీహార్లో రెండవ భాషా స్థానము ఉర్దూకు రావాలని చెప్పేసి ముస్లిం వర్గం పోరాడుతున్నటువంటి సమయంలో ఆ పోరాటంలో ఈ జనసంఘ జోక్యం చేసుకుంది. అంటే హిందువుకు సంబంధించింది, ఎట్టి పరిస్థితుల్లో రెండవ స్థానం ఉర్దూకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి అలాగే ఆ యొక్క జనసంఘం జోక్యం చేసుకుంటుంటూ 150 అమాయక ప్రజలు బలైపోయారనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. ఇలాగా భారతదేశంలో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో ఈ యొక్క మత కలహాలు అనేవి జరుగుతున్నాయి. ఇక మనం బాగా డీప్గా ఏం అనలేజ్ చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి కొద్దిమంది స్వార్థపర రాజకీయ నాయకులు కావాలనే మన మతాలతో వాళ్ళు చెలగాటమాడుతూ ఓటు బ్యాంకింగ్ రాజకీయాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారనే విషయాన్ని కూడా మనము స్పష్టంగా భారత రాజకీయాల్లో గమనించవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.